అందరూ చూస్తున్నారు. మెమరబుల్ సైట్స్ ఉన్నాయి. అండ్ దీనిలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ప్లాన్స్ టు డెవలప్ అస్ టూరిస్ట్ డెస్టినేషన్. దామర్వాయ్ మెగాలిథిక్ సైట్స్ అని ఇప్పుడు చూశారు, ఆది మానవులు సమాధి అని. దానికి ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వదేశ్ దర్శన్ కింద కవర్ చేసుకుంటూ అక్కడ మనకు ఇంటర్ప్రిటేషన్ సెంటర్, పాత్వేస్, మరి మనకు లైటింగ్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్ ఫౌంటైన్ అని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫేజ్లో అవుతుంది. దీనే కాకుండా మల్లూరు మీరు చూశారు, ఇంత మంచి ప్రజెంటేషన్ చేసారు మరో గురించి. అది కూడా మనకు సుమారుగా 7.36 crores డెవలప్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ మనకు టేకప్ చేస్తున్నాము. దానిలో మనకు ఒక రెస్టారెంటు, ఒక పబ్లిక్ అమెనిటీస్, ల్యాండ్స్కేపింగ్, మరి ఈ ట్రెక్కింగ్ పాత్వేస్ అప్ టు ది డోల్మెన్ను అది డెవలప్ చేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి అది కూడా అప్గ్రేడేషన్ కింద మన ప్రాజెక్ట్ కింద టేకప్ చేసుకుంటున్నాము. దీనే కాకుండా ఫస్ట్ మీరు పాండవులు గుట్టలు అని చూపించారు. ఆ పాండవులు గుట్టలలో ఆల్రెడీ మనకు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా పాత్వేస్ డెవలప్మెంట్ అయింది, కాబట్టి అంత ఈజీగా అందరూ యాక్సెస్ చేయగలరు. మీరు చెప్పిన ప్రకారం ఇట్ ఈస్ లైక్ వాకింగ్ ఇన్ అ పార్క్, అంత యాక్సెసిబుల్గా అయిపోయారు. కానీ దానే కాకుండా మన ఫుట్ ఆఫ్ ది పాండవుల గుట్టలలో టూరిస్ట్ విజిటర్స్ కోసము సౌకర్యాలు పెట్టడం జరిగింది. దానిలో ఒక వెయిటింగ్ హాల్ ఉంది, దానిలో ఒక రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. పాండవుల గుట్టలు మనకు రిజర్వ్ ఫారెస్ట్ కింద వస్తుంది, కాబట్టి దానిలో ఎక్కువ డెవలప్మెంట్ మనకు చేయడానికి వీలుండదు. కానీ కొద్దిగా న్యాచురల్ డెవలప్మెంట్ టేకప్ చేయడానికి వీలుంటుంది. అది ఆల్రెడీ డెవలప్డ్ ఉంది, అది ఆల్రెడీ మనకు చాలామంది టూరిస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు పోవడానికి కూడా సౌకర్యం అవైలబుల్ ఉంది. సో వీ విల్ డెఫినెట్లీ ఆల్సో ఎక్స్ప్లోర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది మైలారం గుట్టూరు, దట్ ఈస్ ఓన్లీ థింగ్ లెఫ్ట్ ఓవర్. అది కూడా మనకు ఆర్ఎఫ్ రేంజ్ కింద వస్తుంది. అది న్యాచురల్ హ్యాబిటాట్ ఆఫ్ బ్యాట్స్ ఉంది, కాబట్టి దాని లోపల లైటింగ్ పెడితే బ్యాట్స్ మైగ్రేషన్ ఎఫెక్ట్ అవుతుంది అని. దానికి దేర్ ఆర్ టెక్నికల్ రీజన్స్ ఫర్ నాట్ డూయింగ్ లైటింగ్ ఇన్ దట్ ఏరియా. కాబట్టి అన్నీ మీరు ఏం డెస్టినేషన్స్ మీరు కవర్ చేశారు ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆల్రెడీ దీస్ డెస్టినేషన్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ అండ్ ఆర్ అండర్ ప్రజెంట్లీ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. కాబట్టి త్వరలో దీనిలో కూడా మన టూరిస్ట్ సౌకర్యాలు ఉండడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ గుడ్.